వెల్కమ్ టు మెట్రో ఉదయం. జనగామ జిల్లా రేగుల గ్రామనందు గ్రామస్తులు దాతలు ముఖ్యంగా పెద్దలు గౌరవ మంత్రివర్యులు స్టేట్స్ లో ఉన్న ముఖ్యులు పెద్దలు ఆర్థిక సహకారాలతో సహాయాలతో గ్రామస్తులంతా కుల మతాలకు అతీతంగా ఏకతాటికి వచ్చి భక్తిభావంతో సీతారాముల ఆలయం ముచ్చాలమ్మ ఆలయం బొడ్రాయి ధ్వజస్తంభ ఇవన్నీ కూడా ఒకేసారి గౌతమ్ శర్మ వారి యొక్క శిష్య బృందంతో 3 రోజులు పూజా కార్యక్రమాలు హోమాలు గ్రామ రుణ మంత్రివర్యులు కూడా హాజరై కార్యక్రమాన్ని ఎంతో ఆనందంగా డప్పు సప్పులతో కళాకారుల నృత్యాలతో వేద బ్రాహ్మణుల మంత్రోచ్చారణలతో అంగరంగ వైభవోపేతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమ వివరాలు పాలకుర్తి దేవాలయ చైర్మన్ వి రామచంద్రయ్య శర్మతో రిపోర్టర్ భద్రయ్యచారి మాట్లాడారు. ప్రస్తుతం మనం రేగుల బొడ్రాయి శివాలయం దుర్గమ్మ దేవాలయం యొక్క ప్రతిష్ట కార్యక్రమంలో పాలకుర్తి దేవాలయ చైర్మన్ రామచంద్రయ్య గారి ఇక్కడ వారు కూడా ఆసీనులై ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడిద్దాం. సూపర్ టీవీ మరియు మెట్రో టీవీ నమస్కారాలు. నేను భద్రేశ్వర గారికి నమస్కారాలు. రేపుల గ్రామం ఉన్నటువంటి ఒక గ్రామం, చాలా చిన్న గ్రామం అయినా సత్ప్రమంతలతో సత్శీలతో సత్కార్యక్రమాలు చేయడంలో ముందంగా ఉంటుంది. విద్యావంతులు చాలామంది ఉన్నటువంటి ఒక గ్రామం, బ్రహ్మాండమైనటువంటి ఒక ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఉన్నాడు. కింది స్థాయి నుంచి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ కూడా పెడితే ఐఏఎస్ ఆఫీసర్ కూడా విద్యాబుద్ధులు నేర్పడంలో రేగుల గ్రామంలో చాలామంది విద్యార్థులు ఉన్నారు. బ్రహ్మాండంగా అమెరికా మరి ఇటు హైదరాబాద్ అంటే నగరాల్లో సెటిల్ అయినట్టు మంచి జీవన పద్ధతిని కలుపుకుంటున్నారు. చక్కటి రైతాంగం, చక్కటి క్రమశిక్షణ కలిగామం, చక్కటి విద్యావంతులు, విజ్ఞానం నేర్పేటువంటి మేధావులు ఎంతోమంది కూడా ఆ గ్రామంలో ఉండడం జరిగింది. అటువంటి గ్రామంలో వాళ్ళు స్వయంగా ఆలయం గ్రామంలో కూడా అందరు కలిసి సమావేశమై గ్రామంలో ఒక గ్రామ దేవతలను ముఖ్యంగా ముత్యాలమ్మ, బుడ్రాయి, అదేవిధంగా సీతారామచంద్ర స్వామి కళ్యాణం ప్రతి సంవత్సరం వాళ్ళు చేస్తారు. కానీ విగ్రహాలు లేవు, విగ్రహాలను కొనుక్కొని చేస్తారు. అందుకోసమని ఒక ఆలయం కూడా కట్టించడం జరిగింది. దాంట్లో సీతారామచంద్ర విగ్రహాలను అలాగే శివకేశవులు ఇద్దరు ఉండాలనే ఉద్దేశం చేత శివస్తే ఉదయం విష్ణువు, విష్ణుస్తే ఉదయం శివ అన్నాయి వేదాలు. కనుక శివుడి దగ్గర విష్ణువు ఉండాలి, విష్ణువు దగ్గర శివుడు ఉండాలి. సీతారామచంద్ర స్వామి అనుకుని శివలింగ ప్రతిష్ట, ఈ ప్రకారంగా ధ్వజస్తంభ ప్రతిష్ట, ఆలయ నిర్మాణం చేసి బ్రహ్మాండంగా వైభవపేతంగా అక్కడ 3 రోజులుగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో ముత్యాలమ్మ ఆలయ ప్రారంభ కార్యక్రమానికి మాధ్యమీయులు, మంత్రివర్యులు, మన ప్రియతమ నేత అందరికీ అందుబాటులో ఉంటూ అన్ని విధాల సహాయ సహకారం అందిస్తున్నటువంటి ఒక మంత్రివర్యులు కూడా వచ్చి 1వ తారీఖు నాడు ఈ యొక్క కార్యక్రమాన్ని, ప్రతిష్టా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గత 3 రోజులుగా ఈ యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా, బ్రహ్మాండంగా, వైభవపేతంగా, ఆధ్యాత్మిక చింతనతో